అమ్మకు తెలియని కోయిలమ్మ. సార్, మన ఆడిషన్ చేశాం కదా, ఆ అమ్మాయి వచ్చేసింది సార్. వెల్కమ్ టు ఎంఎం మ్యూజిక్ కంపెనీ. థ్యాంక్ యూ సార్. ఒకసారి ట్యూన్ చూసుకుంటారా? వెళ్ళి ప్రాక్టీస్ చేద్దామా, రండి. ఆరాధ్య, నేను మీ ఇంటి దగ్గర కమ్యూనిటీ హాల్ పక్కన ఉన్నాను. సో ఇంటి వెనక్కి వచ్చినా ఏం అవసరం లేదు, వీధి చివరే ఉండు. మరి లగేజ్ ఎలా మేనేజ్ చేస్తావు? మీ వాళ్ళకి డౌట్ వస్తుందేమో. ఏం రాదు. ఇదిగో ఇలాంటి పిచ్చి పనులే వద్దు, అనవసరంగా దొరికిపోతాం. అయితే అవని దొంగ ఏదో ఒకరోజు దొరకాల్సిందేగా. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? కొంపతీస్ జ్యోతి మ్యాటర్ లీక్ అయిందేంటి? ఏంటి టెన్షన్ పడుతున్నావా? ఊరికే అన్నాను. ఓ, ఆల్రెడీ మమ్మీకి ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్తున్నానని చెప్పాను. సరేరా, వెయిట్ చేస్తున్నాను. సీ యూ ఇన్ 5 మినిట్స్. ఆరాధ్య, ఇంత త్వరగా నువ్వు నా బుట్లో పడతావని అనుకోలేదు. శకుంతల, నువ్విప్పుడు పాడే పాటతోనే నీ కెరియర్ మొదలవుతుంది. నేను ఊహించిన దానికన్నా బాగా పాడగలవని నాకు నమ్మకం ఉంది. ఈ పాట హిట్ అయితే నెక్స్ట్ ముంబై కంపెనీ వాళ్ళకి పాడాల్సి ఉంటుంది. ఈ రెండూ సక్సెస్ అయితే నీ కెరీర్ రాకెట్లా దూసుకుపోతుంది. ఒకసారి బాగా చూసుకోమ్మా, గాత్రం కంటే భావం ముఖ్యం. నీలో అది చూసే సెలెక్ట్ చేశాను, నా నమ్మకం మమ్ము చేయొద్దు. అలాగే సార్. విరాట్, ఇటు. ఓ, భారీగానే తెచ్చావే. హీరో విరాట్ భార్య అంటే ఈ మాత్రం రిచ్నెస్ ఉండాలి కదా. అవునవును. పెళ్లిలో మమ్మీ డాడీ లేరని మరి ఏం లేకుండా చేసుకోలేం కదా. పెళ్ళంటే లైఫ్ టైం మెమరీ. అవును, నీకు ఇది లైఫ్ టైం మెమరీనే. నువ్వు కాదు, మనం అనాలి. అలాగే మేడం. టేక్ చేద్దామా శకుంతల? ఓకే సార్. కాస్త హాట్ వాటర్ తాగుతావా? వెళ్ళి తీసుకురామా. Shall we start? Padma.
పెళ్లి జరగాలని ఆశీర్వదించామమ్మా. ఎన్నడూ లేంది, ఇలా కాళ్ళు పట్టుకుంటున్నావు, ఏంటి మార్పు? ఏమైందమ్మా? సారీ సార్, కాస్త డిస్టర్బ్గా ఉన్నాను, పాడలేకపోతున్నాను. మీ టైం వేస్ట్ చేసినందుకు ఐమ్ రియలీ సారీ. పర్వాలేదమ్మా, ఏదో అవకాశం ఇచ్చాను కదా అని అటు ఇటుగా పాడి వెళ్లకుండా నిజం ఒప్పుకున్నావు. టాలెంట్ ఉంటేనే సరిపోదమ్మా, సంస్కారం వ్యక్తిత్వం కూడా ఉండాలి, అప్పుడే పాటకైనా మనిషికైనా ఒక విలువ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఎప్పుడు రికార్డింగ్ పెట్టుకుందాం? అదే, ఎప్పుడు అరేంజ్ చేయనా అని. నేను ఈవినింగ్ చెప్తాను సార్. మీరు నా నుంచి కోరుకుంటున్న భావం రావాలంటే మనసులో భారం తగ్గాలి. ఇంత పద్ధతిగా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిని కలిసి చాలా కాలమైందమ్మా. నువ్వే ఇలా ఉన్నావంటే నిన్ను కన్నవాళ్ళు ఎంత గొప్ప వ్యక్తిత్వం కలవాళ్ళో అర్థమవుతుంది. సరేనమ్మా, నేను వెయిట్ చేస్తూ ఉంటాను, కాల్ చేసి చెప్పు. అలాగే సార్. ఆరాధ్య విషయంలో ఏదో తేడా కొడుతుంది, ఏదో చేయబోతోంది. ఆ విరాట్ని నమ్మడానికి లేదు, ఏదో ప్లాన్ చేసి ఉంటాడు. వెంటనే ఆరాధ్యని కలవాలి. వన్ మినిట్ సార్. ఓకే ప్రేమ్, క్యారీ ఆన్. ఓకే సార్. ప్రేమ్, నీ పని అయిపోయిందా? అయితే త్వరగా స్టూడియో దగ్గరికి రా. ఏమైంది సార్ కంతలా? త్వరగా రా ప్రేమ్. ఓకే.